సో భాషలో రమేష్ గారి క్యారెక్టరు కొంచెం చాలా ప్రౌడ్, నా వాయిస్ చూసి ఇచ్చినట్టున్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎస్పెషల్లీ సముద్ర గారు అండ్ అశోక్ కుమార్ సార్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సముద్రుడు అంటే నిజంగానే ఫస్ట్ స్టోరీ విన్న తర్వాత నేను అసలు ఏం మాట్లాడలేదు, నేను చేస్తానని చెప్పాను. అండ్ రామాకాంత్ గారు చాలా బాగా చేశారు ఈ మూవీలో. అండ్ నాకు మంచి పేరు తీసుకొస్తుంది సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా హీరో బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే రామాకాంత్. అండ్ యా, మీకు ఆల్రెడీ ఇంతకుముందు ట్రీజర్ చూపించినట్టున్నారు, నేను కూడా అనుకోలేదు ట్రీజర్ ఇంత బాగుంటుందని. సో తప్పకుండా మీ ఆశీస్సులు మీ దీవెనలు ఉంటాయి మా మీద అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మా డైరెక్టర్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నాకు చాలా చాలా మంచి రోల్ ఇది, అంటే పర్ఫామ్ రోల్ నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సముద్రుడు చాలా ప్రశాంతంగా ఉంటాడు, అంటే ఎన్నో రకమైన మలినాల్ని ఎన్ని వచ్చినా కూడా తనలో తీసుకొని ప్రశాంతంగా దాన్ని ఎన్నో జీవరాశులకి ఎంతోమందికి లైఫ్గా ఉంటుంది, అంటే సేఫ్టీ ప్లేస్గా ఉంటారు. అటువంటి సినిమా పేరు పెట్టుకోవటం అనేది కథాపరంగా ఉండుండొచ్చు, డెఫినెట్గా మంచి టైటిలు. పైకి మనం చూస్తుంటే చాలా ఆనందంగా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే పౌర్ణమికేమో ఉప్పొంగుతూ ఉంటుంది, అమావాస్యకేమో రివర్స్లో ఉంటుంది, ఆటు పోట్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మాది చీరాల, మా వాడ్రేవు కిషన్ యాక్చువల్గా మా కాంట్రాక్టర్, మా ఇండస్ట్రీకి తన కాంట్రాక్టర్గా నా పరిచయం, మా కంపెనీ కన్స్ట్రక్షన్లో వర్క్ చేశాడు. సో ఓ రోజు వచ్చి ఇలా సినిమా తీస్తున్నాను అన్నాడు. అంటే నేను అన్నాను, నీకెందుకే సినిమా, హ్యాపీగా మంచి బిజినెస్ ఉంది ఇది చేసుకోకంటే. లేదు సార్, నేను సినిమా చేస్తున్నాను అన్నాడు. సరే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్ చెప్పా. అనుకోకుండా మా ఊరికి వెళ్తే చీరాల్లో మా గెస్ట్ హౌస్లోనే ఎవరో షూటింగ్ జరుగుతుంది అన్నారు. ఎవరిది షూటింగ్? ఈ ఊర్లో, మా ఊర్లో నాకు తెలియకుండా షూటింగ్ ఏంటని నేను అడిగితే సముద్రుడు అన్నాడు. ఇది ఎక్కడో పేరున్నానే అని తీరా చూస్తే కిషన్, ఆ 40 రోజులుగా మా వాడ్రేవ్లోనే సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు రవితేజ గారి క్రాక్ కూడా మొన్న చీరాలకి వెళ్ళింది. అనుకోకుండా లాస్ట్ 2-3 సినిమాలు అక్కడ వెళ్తున్నారు. డెఫినెట్గా నేను తన్ని ఫస్ట్ డిస్కరేజ్ చేశాను, ఎందుకు అనవసరంగా కష్టపడి సంపాదించుకుని డబ్బులు పాడు చేసుకుంటావు అనేది ఒక ఇది నేను చాలాసార్లు డిస్కరేజ్ గానే చెప్పాను. బట్ ఆ క్యారెక్టర్ చూసినాక తను ఓ ఫిషర్మన్ యొక్క బాధ్యత, తన యొక్క దైనందిక జీవితం వాటి మీద బేస్ చేసి చేశారు. దాన్ని కరెక్ట్గా ఆ క్యారెక్టర్కి బాగా సరిపోయాడు. డెఫినెట్గా తను అనుకున్నది సక్సెస్ అవుతాడని నమ్ముతున్నా. అట్ ద సేమ్ టైం నిన్న ఆఫీస్కి వచ్చాడు, వచ్చేసారి ఇలా ఇదంటే నేను చెప్పా, ఏమయ్యా నువ్వు మంచి బిజినెస్ను వదులుకున్నావు దానికి వెళ్తున్నావు, పనిలే ఏదో రకంగా డబ్బులు సంపాదించి మా ఇండస్ట్రీని బతికిస్తున్నావు, అట్ దమ్ ఇలా అందరూ మాలాగా అనుకుంటే సినిమాలు తీసేవాళ్ళు కూడా ఉండరు. సో కొత్త వాళ్ళు రావాలి, కనీసం వేరే రూపంలో డబ్బులు సంపాదించి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఆల్ ద బెస్ట్ అన్నాను. మీరు దింపితే మేము పడుకుంటాం. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా కష్టపడ్డామండి. రంగస్థలానికి ఎంత కష్టపడ్డారో ఆర్టిస్టులందరూ, ఈ సముద్రుడు సినిమా కూడా అంతే కష్టపడ్డాం. తక్కువ మంది కాదండి, రోజు 200 మంది అక్కడ ఉండేవారు. ఈ చేపలు పట్టే వాళ్ళ మీద ఈ చిత్రం తీయడం ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి. నిజంగా చాలా మంచి కథ అండి. అక్కడ మేము పడ్డ బాధలు మామూలు బాధలు కాదు, సముద్రం దగ్గరే ఎక్కువ షూటింగ్ రోజును. కొన్ని కారణాల వల్ల అందరం రంగులు మారిపోయాం, నేనేనా అని మళ్ళీ నాకు పక్క వాడిని అడిగితే తప్ప తెలియదు. పాపం కొంతమంది ఆడవాళ్ళకి బట్టలు వేసుకున్న భాగమే తెల్లగా ఉండేది, మిగతా భాగం అంతా నల్లగానే ఉండేది. ఇప్పటికీ ఇంకా ఆర్టిస్టులు ఆ కలర్లు రాలేదు, పాత కలరు. మా డైరెక్టర్ గారు అయితే మొత్తం ఎక్కడున్నారో కనపడేవారు కాదు, అంత నల్లగా అయిపోయారు. సో ఎవరెంత నల్లగా అయిపోయినా చాలా కష్టపడ్డాం. ఇందులో నాకు చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు, తాగుబోతు లాయరు. అంటే నేను కోర్టుకు వెళ్ళను, ఫీజు తీసుకోవడం, మందు కొట్టి పడుకోవడం, వాళ్ళు కోర్టులకు వెళ్ళేవారు. మంచి ఫన్నీ క్యారెక్టరు సినిమా అంతాను. సో మా ఈవేళే పుట్టిన బాబు రమాకాంత్ గారికి ఈ సినిమా మంచి ఆదాయాన్ని ఇవ్వాలని, ప్రేక్షక దేవుళ్ళు ఈ చిత్రాన్ని ఆదరించాలని, కొత్త హీరోకి మంచి విజయం చేకూర్చాలని నేను మనసా వాచ కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ చిత్రాన్ని చూసి అందరూ ఆనందించండి, చక్కని చిత్రం. ఈ చేపలు పట్టే వాళ్ళ మీద తీయడం, ఈ కథ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ, మా నగేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు, అలాగే మా మిగతా ప్రొడ్యూసర్లు జ్ఞానేశ్వర్ గారు, సోములు గారికి
నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా విజయవంతం కావాలని మరోసారి కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే రమాకాంత్. సముద్రుడు అంటేనే ఆయన ఒక సబ్జెక్ట్ చెప్పాగానే అది ఎలా ఉంటుంది అంటే చేపల వాళ్ళ మీద వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీర్లు ఇప్పటి వరకు ఎవరు చేయలేదన్నమాట అలాంటి సినిమా. ఆ లొకేషన్లు ఎక్కడ అనేది చాలా జాగ్రత్తలో చూసాము. చూసడంలో మాకు చీరాల్లో చాలా నచ్చింది సార్, అశోక్ సారాల ఊరు అది తర్వాత తెలుసుకున్నాను. కానీ చాలా బాగుంటుంది మా సినిమా. ఇప్పుడు మీరు టైలర్ చూశారు మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా చక్కగా చేశాము. మా డైరెక్టర్ గారు కూడా రాత్రి పగులు చాలా కష్టపడి చేయడం జరిగింది. మరి ఈ కీర్తన ప్రొడక్షన్లో మా కీర్తన ప్రొడక్షన్ ఎందుకు పెట్టామంటే మా అమ్మాయి మీద చాలా కలిసి వస్తుందండి, అందుకోసం కీర్తన ప్రొడక్షన్ పెట్టి ఆ సినిమా తీయడం జరిగింది. మరి డైరెక్టర్ గారు వచ్చి నాగేష్ నారదాస్ గారు, మరి ఫైట్ మాస్టర్ వచ్చి నందు గారు, ఇంకో ఫైట్ మాస్టర్ వచ్చి సతీష్ గారు అండి, కెమెరామెన్ గారు వచ్చి వాసు గారు అండి, ప్రతి ఒక్కరు డాన్స్ మాస్టర్ వచ్చి అనీస్ అండి, ప్రతి ఒక్కరు పేరు పేరున. మరి నాతో పాటు క్యారెక్టర్ ఒక హీరో అంటే ఇంకో సెకండ్ హీరో లాగా మరి మా బాబాయ్ చేశాడు చాలా చక్కగా నవ్విస్తా. ఆ సముద్రంలో ఏంటంటే వాటర్ ఆ వేడి చాలా ఘోరంగా చాలా కష్టాలు పడి చేశాము ఆ సినిమా. చాలా చక్కగా ఉంటుంది. మీరు అందరు చూసి మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని నేను అనుకుంటున్నాను. ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మీడియా మిత్రులు, ఇప్పుడు మా బాబాయ్ అన్నాడు మీడియా మిత్రులే ఏదైనా కానీ లేపాలన్నా సరే పండబెట్టాలన్నా కానీ నాకు మీడియా మిత్రులే. ఏదైనా కానీ చాలా చక్కగా నన్ను చూపించి జనాల్లో తీసుకెళ్తారు మా సినిమా సముద్రుడు అనే విధంగా మేము అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులు, ఈయన స్పీచ్ విన్నారు కదా, క్యారెక్టర్కి కరెక్ట్గా యాప్ట్ అయ్యారు సినిమాలో, నో డౌట్ అనమాట. సినిమా చూస్తున్న సేపు దే ఆర్ ఆల్ ఎంజాయ్. ఏం చేద్దంటే ఈయన మాడ్యులేషను, ఈయన చెప్పే విధానం, ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సూటబుల్ అయిపోయింది. మంచి చేపలు పట్టి వెళ్ళాగా బాగా చేశాడు ఆయన. నేను దీనికి మాత్రం చాలా ఆనందపడుతున్నాను. మరి హీరోయిన్గా వచ్చేసి భానుగారు చేశారండి. నా వాయిస్ ఎలా ఉంటుందో ఆ వాయిస్ ఇంకా డబుల్గా ఉంటుంది. ఇంకో అమ్మాయి వచ్చేసి ఇంకో హీరోయిన్గా చేసింది. అమ్మాయి కొద్దిగా బయట ఉంది కాబట్టి రాలేకపోయింది. కానీ మా భానుగారే మెయిన్ హీరోయిన్ అండి. అందరు నవ్విస్తూ ఉన్నారు, నవ్విపించాలని నేను అనుకుంటున్నా. మా సినిమా చూసి కూడా ఇలానే నవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. మా నాగేష్ గారు మాట్లాడతారని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.